ఫుట్సోక్ అంటే ఉప్పు నీటి చికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో దయచేసి మీ ఏమంటారు పాత్రలు అవి తీసుకొచ్చి పెట్టుకొని ఇప్పుడు నేను కూడా తెచ్చిపెట్టుకుంటాను, అందరం కలిసి ఫుట్సోక్ చేద్దామండి. ఓకేనండి. సో ఫుట్సోక్కి సిద్ధమవుతున్నాం అండి. పాత్ర అండి, పాత్రలో నీళ్లు, దాంట్లో ఆల్రెడీ సాల్ట్ వేశాను నిన్న చూపించినట్టుగా. అయితే మనందరికి తెలుసు ఫుడ్ సోక్ చేయడానికి మనం గిన్నెలో నీళ్లు పెట్టుకొని మొట్టమొదటిగా కుండల్ని ఉత్థానం చేసుకొని ఆ తర్వాత బంధం తీసుకొని నీటిని చైతన్యీకరించి రెండు చేతులు శ్రీమాతాయి గారి వైపు పెట్టి ఆ తర్వాత కొద్దిసేపు శ్రీమాతాయి గారిని కళ్ళు తెరిచి చూస్తూ మన లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాం ఒక్క 10 నిమిషాల పాటు. సో అది మొదలు పెడదాం. కుండల్ని ఉత్థానం. చేతిని ఈ నీటి వైపు ఉంచి శ్రీమాత గారిని చూస్తూ, శ్రీమాతాజీ ఈ నీటిని దయచేసి చైతన్యీకరించండి. శ్రీమాతాజీ ప్లీజ్ వైబ్రేట్ దిస్ వాటర్. శ్రీమాతాజీ ప్లీజ్ వైబ్రేట్ దిస్ వాటర్. ఈ నీరు ఎప్పుడైతే చైతన్యీకరించబడుతుందో అప్పుడు మనలో ఉన్నటువంటి అన్ని దోషాలను పీల్చుకునేటువంటి గుణం దానికి తయారవుతుంది. అందుకని ఈ నీటిని మనం శ్రీమాతాయి గారి గుర్తు చూస్తూ శ్రీమాతాయి గారిని అర్థించాలి, అమ్మా దయచేసి ఈ నీటిని చైతన్యీకరించండి. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో మీ చేతుల్లో గనక చల్లటి చైతన్య తరంగాలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆ నీరు చైతన్యీకరించబడుతుంది. ఒకవేళ మనకు తెలియకపోయినా పర్లేదు, మీరు ప్రస్తుతానికి ఇది శ్రీమాతాయి గారిని ప్రార్థించి ఇది చేసిన తర్వాత మీ రెండు కాళ్ళు ఈ నీటిలో పెట్టుకోండి. ఈ నీరు ఎంత వరకు ఉండాలంటే మన మడమలు మునిగేంత వరకు ఉండాలి. ఇప్పుడు రెండు చేతులు చక్కగా తెరిచి శ్రీమాతాయి గారి వైపు నుంచి, శ్రీమాతాజీ దయచేసి నా నాడుల్లోనూ నా చక్రాల్లోను ఉన్న అన్ని దోషాలను పంచభూతాల ద్వారా తొలగించండి తల్లి. ఒక క్యాండిల్ కానీ దీపం కానీ మీరు పెట్టుకుని ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ మీరు పెట్టుకోలేకపోతే ఇబ్బంది లేదు, కాకపోతే పెట్టుకుంటే కనుక శ్రీమాతాయి గారి ఫోటోగ్రాఫ్ ముందు చాలా మంచిది. ఒకవేళ శ్రీమాతాయి గారి ఫోటోగ్రాఫ్ లేదు, క్యాండిల్ లేదు, అలా అయినా ఇబ్బంది లేదు, మీరు ఈ స్క్రీన్లో చూస్తూ శ్రీమాతాయి గారిని ప్రార్థించవచ్చు. కావాలనుకుంటే పక్కన ఒక అంటే స్క్రీన్ దగ్గర కాకుండా పక్కన ఒక క్యాండిల్ పెట్టి ఉంచితే ఏమవుతుందంటే అగ్నితత్వం ద్వారా శ్రీమాతాయి గారు మన ఎడమ భాగంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిస్తారు. అలాగే కాంతి తత్వం ద్వారా మన ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించగలం. ఈ నీటి ద్వారా మన నాభి మరియు భవసాగరంలో ఉన్న ఇబ్బందులు నెమ్మదిగా వాటిలోకి వెళ్ళిపోతాయి. అలాగే మూలాధార చక్రంలోను స్వాధిష్టాన చక్రంలో ఉన్న ఇబ్బందులు కూడా నెమ్మది నెమ్మదిగా వాటిలోకి వెళ్తాయి. అవి ఎలా జరుగుతుందంటే మీ రెండు చేతులు శ్రీమాతాయి గారి గురించి మీ చిత్తాన్ని తల పైభాగాన్ని ఉంచి రెండు చేతుల్లో ఏం జరుగుతోంది, కాళ్ళల్లోంచి ఏమైనా వెళ్ళిపోతుందా,
చేతుల్లో ఏమన్నా మార్పు వస్తుందా అని గమనిస్తూ ఉండాలి. మీరు ఆలోచిస్తూ ఉన్నారంటే అక్కడ ఏం పని జరగదండి, శుద్ధ దండగ. కానీ ఆలోచనలు ఆగుతాయి అంటే సాధారణంగా ఆగవు, ఆలోచనలు వస్తే వాటిని మళ్ళీ లాక్కొచ్చి మీ చిత్తాన్ని మన రెండు చేతుల్లోనూ తలపైన పెట్టి గమనిస్తూ ఒక 5 నిమిషాల పాటు మనం ఉందాం. మీ మనసులో ప్రార్థించుకోవచ్చు, శ్రీమాతాజీ నాలో ఉన్నటువంటి అన్ని దోషాలను పంచభూతాల ద్వారా తొలగించండి తల్లి. శ్రీమాతాజీ నాలో ఉన్న అన్ని దోషాలను పంచభూతాల ద్వారా తొలగించండి. శ్రీ మాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ అనుభూతిని గమనించండి. మన కుడి చేయిని భూమి మీద పెట్టి ఎడం చేయిని శ్రీ మాతాజీ గారి వైపే ఉంచి, శ్రీ మాతాజీ దయచేసి నా ఇడానాడిని శుభ్రపరచండి. శ్రీ మాతాజీ దయచేసి నా ఇడానాడిని శుభ్రపరచండి. ఇప్పుడు మన ఎడం చేయిలో చల్లగా కానీ వేడిగా కానీ బరువుగా కానీ చిమచిమగా కానీ తిమ్మిల్లుగా కానీ ఎలా ఉంది? అంతకుముందు కంటే ఇప్పుడు తగ్గిందా, అలానే ఉందా గమనిస్తూ మనసు లోపల ప్రార్థన చేసుకోండి. శ్రీ మాతాజీ నా ఇడానాడిని శుభ్రపరచండి. నా ఇడానాడిలో ఉన్న అన్ని ఇబ్బందులను బాధలను భూతత్వం ద్వారా తొలగించండి. మీ ఎడమ చేయిలోని వేళ్ల చివర ఎలా ఉంది? అన్ని వేళ్ల చివర అరచేయి మధ్యలో ఎలా ఉంది? అంతకుముందుకి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? ఇది అత్యంత సూక్ష్మమైంది. మనకు తెలుసు విత్తనం భూమిలో నాటినప్పుడు మొక్క చిన్నగా బయటకు వచ్చినప్పుడు అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దానిని సంరక్షించి మనం నీటిని ప్రతిరోజు ఇస్తే, దానికి కావలసిన ఇస్తే నెమ్మదిగా ఎదిగి వృక్షంగా తయారవుతుంది. అలాగే మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క ప్రక్రియ, ఆత్మ సాక్షాత్కార ప్రక్రియ, మన యొక్క శక్తి కూడా అలాగే ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది నెమ్మదిగా.
అమ్మా దయచేసి మా అందరిలో ఉన్న ఇడానాడిలో ఉన్న అన్ని సమస్యలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. ఇప్పుడు మన కుడి చేయిని మోకాళ్ళ మీద తెచ్చిపెట్టుకుందాం. ఆ తర్వాత ఎడమ చేయిని ఆకాశం వైపు చూపిస్తూ, శ్రీ మాతాజీ, నా యొక్క పింగళానాడిలో ఉన్న అధిక వేడిని, ఆలోచనలను, ఇతర బాధలను, దోషాలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి. శ్రీ మాతాజీ, మా అందరి పింగళానాడిలో ఉన్న ఇబ్బందులను, బాధలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి. ఆలోచనలను గమనించండి, ఆలోచనలు తగ్గిపోయినాయా? మీ లోపల ప్రశాంతమైనటువంటి స్థితి ఏర్పడుతుందా? మీ కుడి చేయిలో చల్లగా చైతన్య తరంగాలు తెలుస్తున్నాయా? గమనిస్తూ శ్రీమాతయ్య గారి గుట్టు వంక చూస్తూ ప్రేమగా ఆ అనుభూతిని పొందుతూ ఉండండి. శ్రీ మాతాజీ, మాలో ఉన్నటువంటి అహంకారాన్ని ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మన అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో మన తల మీద ఉన్నటువంటి బరువు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు రెండు చేతులను శ్రీ మాతయ్య గారి వైపు పెట్టి మన కుడి చేయిని తల పైన మర్దన చేసుకొని 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, శ్రీ మాతాజీ, దయచేసి నాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి అని మనసులో అడుగుతూ 7 సార్లు మీ తల మీద మర్దన చేసుకోండి. అంటే తిప్పుతూ 7 సార్లు తల మీద ఉన్న చర్మం తిరగాలండి. మన చెయ్యి తిరుగుతుంది, తల మీద ఉన్న చర్మం కూడా మన చేతితో పాటు తిరుగుతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు మన చిత్తాన్ని తల పైన ఎక్కడైతే మర్దం చేసుకున్నామో అక్కడ చిత్తాన్ని పెట్టి మనం గమనిస్తూ ఒక 5 నిమిషాల పాటు మనం ఉందాం. అందరూ
కళ్ళు తెరిచి శ్రీమాతయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకోనండి. ఆ తర్వాత ఇంతకుముందు కూర్చున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చి ఉంది, మీకేమన్నా అనుభవం తెలుస్తుందా? కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. ఇది మొట్టమొదటిసారి కనుక ఏమి పొందలేదు. మనం ఇప్పుడు మన కాళ్ళని పక్కనే ఉన్న జగ్గులో నీళ్లతో ఈ కాళ్ళని కడుక్కొని ఆ తర్వాత ఈ నీటి చుట్టూత 3 సార్లు మందనివ్వండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటన్నది తర్వాత తెలుసుకుందామండి. ముందు ముందు క్లాసులో ప్రస్తుతానికి ఇలా చేసి ఈ నీటిని తీసుకుని వెళ్ళి టాయిలెట్లో పోయాలి. అయిపోయిన తర్వాత మన కుండలిని ఉత్థానం చేసుకొని బంధం తీసుకోండి. ఒకసారి మీది ఈ బంధం అయిపోయిన తర్వాత మీ అనుభూతి ఎలా ఉంది? ఆలోచన తగ్గినయా? ప్రశాంతంగా ఉందా? మీ రెండు చేతుల్లో మీ అనుభూతిలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ స్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ యొక్క ఫోన్లో మీ రెస్పాన్స్ ఇవ్వండి. దయచేసి